ముస్లిం మైనారిటీలకు సముచిత స్థానం కల్పించిన నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని మైనారిటీ నాయకులు అన్నారు. నరసరావుపేట పట్టణంలోని వైఎస్ఆర్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మైనారిటీ నాయకులు షేక్ కార్పొరేషన్ చైర్మన్ షేక్ ఆశాబేగం కాజావలి మాట్లాడారు. తెలుగుదేశం పార్టీకి చెందిన మైనారిటీ నాయకులు కొందరు అసంబద్ధ మాటలు మాట్లాడుతున్నారని, గత ప్రభుత్వంలో ముస్లింలకు ఏ విధమైన ప్రాధాన్యత ఇవ్వలేదన్నారు. డిప్యూటీ సీఎం హోదా మొట్టమొదటిసారి మైనారిటీలకు ఇచ్చిన ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి మాత్రమే దక్కిందన్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డిని విమర్శించే హక్కు టీడీపీకి కానీ ఆ పార్టీ మైనారిటీ నాయకులకు కానీ లేదన్నారు. ఈ కార్యక్రమంలో మైనారిటీ సెల్ షేక్ సుబాని, ఎందోవాడి ఇన్ఛార్జ్ షేక్ కరీముల్లా, షేక్ ఖాదర్ బాషా, వైఎస్ఆర్సీపీ నాయకులు పాల్గొన్నారు. పట్టణంలో తెలుగుదేశం పార్టీ చెందిన మైనారిటీ నాయకులు కొంతమంది జగన్ గారిని విమర్శిస్తూ ఒక ప్రెస్ మీట్ పెట్టినట్టుగా నా దృష్టికి వచ్చింది. మరి పూర్తిగా అవగాహన లేకుండా వాళ్ళు మాట్లాడినట్టుగా నాకు అనిపిస్తుంది. ఎంచేతంటే లోగడ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ లేక కొత్త రాష్ట్రంలో కానీ ఎన్నడూ లేని విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఒక మైనార్టీ ఎమ్మెల్యే అంజాద్ బాషా గారిని మంత్రిగా చేయడమే కాకుండా ఉప ముఖ్యమంత్రి పదవి కూడా ఇచ్చారు. మరి రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ ఒక మైనార్టీ ఎమ్మెల్యే ఉప ముఖ్యమంత్రిగా నియమించబడ్డ సందర్భం లేనే లేదు. తర్వాత 2014 నుంచి 2019 వరకు మనం గమనిస్తే మైనార్టీ వర్గానికి చెందినటువంటి ఒక్క ఎమ్మెల్యే లేరు, ఒక్క ఎమ్మెల్సీ లేరు, మంత్రివర్గంలో మైనార్టీలకు స్థానం అసలు లేనే లేదు. చివరిలో షరీఫ్ గారికి ఎమ్మెల్సీ ఇచ్చేసి ఆయన చాలా కొద్ది కాలం ఎన్నికల ముందు ఎన్నికల కోసం అన్నట్టుగా మంత్రి పదవి ఇచ్చారు. అంతకుమించి మైనార్టీల పట్ల పూర్తి వ్యతిరేకత ప్రదర్శించే ప్రభుత్వం టీడీపీ ప్రభుత్వం. ఇక మన జగన్ గారిని చూస్తే ప్రస్తుత అసెంబ్లీలో 4 ఎమ్మెల్యేలు ఉన్నారు మైనార్టీ చెందిన వారు, అలాగే 4 ఎమ్మెల్సీలు ఉన్నారు. ఇందా చెప్పినట్టుగా ఒక ఉప ముఖ్యమంత్రి కూడా ఉన్నారు అంజాద్ బాషా గారు. ఈ మధ్య జరిగినటువంటి స్థానిక సంస్థ ఎన్నికలను గమనిస్తే మొన్ననే గుంటూరు జిల్లా పరిషత్ జనరల్ బాడీ మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్కి మేము కూడా పెట్టడం జరిగింది ప్రత్యేక ఆహ్వానితులుగా. చాలామంది డిప్యూటీసీ మెంబర్స్ మైనార్టీ చెందినవారు ఉన్నారు. మన గత సమీపంలో నకరకర్లు, కారంపూడి, రోసూరు, నష్టపేట పట్టణ తెలుగుదేశం మైనార్టీ నాయకులు పెట్టిన ప్రెస్ మీట్ చూస్తుంటే నాకు జాలి వచ్చింది వాళ్ళని చూసి. ఎందుకంటే తెలుగుదేశం పార్టీలో మైనార్టీ ఎప్పుడు న్యాయం జరిగిందండి? ఎప్పుడు న్యాయం జరగదు. మీరు ఏదైనా చేయాలని ఉంటే చందమనాడు ఇంటి ముందు పోయి ధర్నా చేయండి. మాకెందుకు ఇలా ఇన్ని ఎమ్మెల్యేలు, మాకెందుకు ఇలా ఇన్ని ఎమ్మెల్సీలు, మాకు మీ గవర్నమెంట్లో మినిస్టర్ పదవి ఎందుకు ఇలా అని మీరు చేయాలంటే చందబాబు ఇంటి ముందు పోయి ధర్నా చేయాలి. అంతేగాని ఇక్కడ కూర్చొని ఏదో రావాలి పేపర్లో పేర్లు ఏమి ప్రెస్ మీట్లు కరెక్ట్ కాదు. మీ ఆత్మసాక్షి కలుగుతున్నా, మైనార్టీలు 80% వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. మీ పార్టీలో ఉన్నారా? ఎందుకు లేదు? మీ మీద నమ్మకం లేక లేదు. మేము గతంలో ఎలక్షన్లో 2014 చూస్తే ఎప్పటి నుంచో గుంటూరులో ముస్లింస్కి ఒక సీటు ఉన్నది. ఆ సీటు కూడా వేరే క్యాస్ట్కి ఇచ్చిన ఘనత మీది. మీరు కూడా మాట్లాడితే ఎలాగండి? మిమ్మల్ని చూస్తుంటే జాలి ఇస్తున్నాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మైనార్టీలు వెన్నుముక్క లాంటి వాళ్ళు మా అందరికీ ఒక నాయకులు చేశారు. ఉదాహరణ చెప్పాలంటే పల్నాడు చరిత్రలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత మా షేక్ కార్పొరేషన్ చైర్మన్గా మన హాజర్ మాస్టర్ గారు వైఫ్ ఆశాబేగం గారికి ఇచ్చారు. మీరు ఎప్పుడన్నా జిల్లాలో తీసుకెళ్ళారా మా మైనార్టీని? తీసుకెళ్లేదు. మా జగన్మోహన్ రెడ్డి గారు, ఇక్కడ గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారు 175 నియోజకవర్గాల్లో స్టేట్ కార్పొరేషన్ చైర్మన్ని నష్టపడి తెచ్చినంతా మా గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారు. మైనార్టీలు పట్ల వాళ్ళకున్న శ్రద్ధ, వాళ్ళకున్న నమ్మకారం అలాంటివి. మైనార్టీలకు ఏమైనా ఏ టైంలో అయినా ఉదాహరణ చెప్పాలంటే షాపింగ్ కాంప్లెక్స్ పడగొట్టి 72 మందిని మీరు పనులు లేకుండా చేశారు.
అటువంటిది ఎమ్మెల్యే గారు పట్టించుకొని షాపింగ్ కాంప్లెక్స్ దగ్గరుండి ఖాదర్ మాజీ గారు అందరు కలిసి మసీదుకు షాపింగ్ కాంప్లెక్స్ మొదలుపెట్టాం. ఏ పథకమైనా ముస్లింస్కి అన్ని పథకాలు వర్తిస్తున్నాయి. అటువంటిది మీరు ఏదో చెప్పాలని చెప్తే తెలుగుదేశం బాగుండదని ఈ సమావేశంలో చెప్తున్నాను. ఇప్పుడు అందజేయాలనే కార్యక్రమం చేపడుతుంటే మీరు ఈరోజు బురదజల్లే కార్యక్రమాలు చేస్తే నరసరావుపేట నియోజకవర్గం ముస్లిం సోదరులందరూ గమనిస్తున్నారు. రాబోయే రోజుల్లో మీరు ఎన్ని జిమ్మిక్కులు ఎన్ని గారెలు చేసినా గానీ రాబోయే 2024 కూడా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారు, నరసరావుపేట శాసనసభ్యులు భారీ మెజార్టీతో మళ్ళీ గెలుస్తారని చెప్పి తెలియపరుస్తున్నాను. దయచేసి మీరు అసత్య ఆరోపణలు బురదజల్లే కార్యక్రమాలు చేస్తే ముస్లిం మైనార్టీలంతా గమనిస్తున్నారు. దయచేసి మీరు మీ విషయాన్ని ప్రతిదీ కూడా గమనించి మాట్లాడాలని చెప్పి ఈ సందర్భంగా మీరు తెలియపరుస్తున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు చేసే సంక్షేమ పథకాలు మీరు దానికంటే ఒక రూపాయి ఎక్కువ ఇవ్వగలుగుతామని దమ్ము ధైర్యంతో ఉంటే మాట్లాడండి. ప్రజలు మిమ్మల్ని మెచ్చితే మీరు మీ మీద నమ్మకం ఉంటే మిమ్మల్ని గెలిపిస్తారు. మా జగన్మోహన్ రెడ్డి గారి మీద పూర్తి నమ్మకం విశ్వాసం విశ్వసనీయత ఉంది. ఆయన పాలన పట్ల ప్రజలందరూ హర్ష వ్యక్తం చేస్తారు, ఎంతో సంతోషంగా ఉన్నారు. వాళ్ళు సంతోషపడి వాళ్ళు గెలిపించి ఇచ్చిన అవకాశాన్ని మా జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో చక్కగా ప్రజల పట్ల బాధ్యత నిర్వర్తిస్తున్నారు. అలాగే మా శాసనసభ్యులు ఆయన చేసే పనులు వార్డులో నాయకులకు కానివ్వండి, ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటూ ఆయన పేరు వచ్చే పనులు మాకు నాయకులు వార్డుల్లో నాయకులకు గౌరవం వచ్చేటట్లు ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు కానివ్వండి, ఇళ్ల పట్టాలు కానివ్వండి. మా వార్డు ప్రత్యేకంగా నర్సాపేట నియోజకవర్గంలోనే ఒక వార్డులోనే దాదాపు 500 మందికి ఇళ్ల పట్టాలు మంజూరు చేయడం జరిగింది. ప్రతి నిరుద్యోగ యువకుల విషయంలో వారికి ఉద్యోగాలు కానివ్వండి, ఎన్ఎంఆర్ పోస్టులు కానివ్వండి, ప్రతి ఒక్కటి మేము అడిగిన ప్రతి దానికి ఎమ్మెల్యే గారు మాకు అనుక్షేమ సహాయ సహకారాలు అందిస్తూ మేము చెప్పిన పేద పిల్లలకు ఉద్యోగాలు కానివ్వండి, ఏదైనా సంక్షేమ పథకాల విషయంలో కానివ్వండి, ప్రతి ఒక్క దాంట్లో ఆయన మమ్మల్ని ఎంతో గౌరవప్రదంగా గుర్తించి మమ్మల్ని గుర్తించి మా వార్డుకు మా సహాయక సహకారాలు అందిస్తున్నారు. అలాగే ఆయన ఇక ముందు ముందు అలాగే కొనసాగుతారని ఇలాంటి మా సహాయ సహకారాలు ఇచ్చిన మాకు ఈ విధంగా అవకాశం రూపురెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం.